Hi friends, welcome to Shravani's Kitchen. Name is Shravani. Today, my recipe is chesi aloo puri. Taste aithe chala chala baaguntundi. Chala simple ga ee aloo puri ni pongutu crispy ga chesukovachchu. Konni tips paatiste ee puri ki oil ekkuga pattukokunda cheyochu. Adi elago nenu recipe chestu cheptanu. Video ni complete ga chusi meeru kuda try cheyandi. Intlo vallandarki kuda bale nachutayi. Alage ee puri ki manchi combination chutney ni kuda chupistanu. ఈ చట్నీతో గాని ఈ ఆలూ పూరి తింటే టేస్ట్ అనేది మరింత బాగుంటుంది. మరి నోరూరించే ఆలూ పూరి చేసే ఆ సింపుల్ మెథడ్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా చూసేవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ని మిస్ అవ్వకుండా ముందుగా మీరే చూడొచ్చు. ఆలూ పూరి చేయడానికి ముందుగా ఒక మీడియం సైజ్ బంగాళాదుంపను ఉడికించి తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక కప్పు గోధుమ పిండికి సరిపడా ఒక బంగాళాదుంపను ఉడికించి తీసుకున్నాను. ఇప్పుడు ఈ బంగాళాదుంపను కట్ చేసి తీసుకోండి. ఇలా కట్ చేశాక ఈ బంగాళాదుంప ముక్కల్ని పక్కన పెట్టి ఒక మిక్సీ జార్లోకి 6-7 పొట్టు తీసిన వెల్లుల్లిపాయల్ని, అలాగే 1/2 అంగుళం అల్లం ముక్క, 2-3 పచ్చిమిర్చీలను, అలాగే 1/2 టీస్పూన్ వాముని, రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఇక్కడ నేను 1/2 టీస్పూన్ పంచదారను వేస్తున్నాను. ఇలా పంచదార వేయడం వలన మనం చేసే పూరీలు అనేవి మంచి కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా తీసుకున్న ఇంగ్రీడియంట్స్ని ఒకసారి గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా మనం వీటిని ఫస్ట్ గ్రైండ్ చేశాక ఇప్పుడు ఇందులోనే బంగాళదుంప ముక్కల్ని వేసి మెత్తని ప్యూరీలా గ్రైండ్ చేయండి. బంగాళదుంప ముక్కలు అనేవి ఎక్కడా కూడా ఉండకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేయాలి. అలాగే మనం బంగాళదుంప గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ని కూడా అస్సలు యాడ్ చేయొద్దు. ఇలా గ్రైండ్ చేసిన బంగాళదుంప పేస్ట్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు గోధుమ పిండిని తీసుకుందాం. అలాగే మనం చేసే పూరీలు చాలా క్రిస్పీగా రావడానికి 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వను అంటే ఉప్మా రవ్వను తీసుకోండి. ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన 1 స్పూన్ కొత్తిమీర ఆకుని, అలాగే 2 స్పూన్ల ఆయిల్ని వేసి మిక్స్ చేసుకుందాం. నేను ఆల్రెడీ గ్రైండ్ చేసేటప్పుడు ఉప్పు వేశాను కాబట్టి మళ్ళీ వేయట్లేదు. అలాగే పూరీలు అనేవి మంచి కలర్ఫుల్గా కనబడడానికి 1/2 టీస్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే స్కిప్ చేయండి. అలాగే 1/2 టీస్పూన్ పసుపుని వేసి మిక్స్ చేసుకుందాం. ఇందులో మనం ఆలూని గ్రైండ్ చేసి వేసాం కాబట్టి మోస్ట్లీ వాటర్ అనేవి పట్టవు. ఒకవేళ మీకు పిండి మరీ గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ని యాడ్ చేయండి. అలాగే పిండి అనేది స్టిక్కీగా అనిపిస్తే 1-2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని వేసి మిక్స్ చేయొచ్చు. మొత్తానికి పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ సాఫ్ట్గా కాకుండా సెమీ సాఫ్ట్గా ఉండాలి. పిండి అనేది మరీ సాఫ్ట్గా ఉన్నా మనం చేసే పూరీలు అనేవి సరిగ్గా పొంగవు, అలాగే క్రిస్పీగా కూడా రావు. సో ఇలా సెమీ సాఫ్ట్గా కలిపాక ఇప్పుడు ఇందులోకి మరో 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి మిక్స్ చేసుకుందాం. ఇలా ఆయిల్ అంతా పిండికి బాగా కలిసేలా మిక్స్ చేశాక ఇప్పుడు మూత పెట్టి ఒక 15 నిమిషాలు పిండిని సెట్ అవ్వనిద్దాం. ఇందులో మనం బొంబాయి రవ్వని వేసాం కాబట్టి ఈ పిండి నానేసరికి మరి కాస్త గట్టిపడుతుంది. ఇప్పుడు మనం చేసే ఆలూ పూరీలోకి మంచి కాంబినేషన్ టేస్టీ చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1-2 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకొని వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ శనగపప్పుని, 1 టీ స్పూన్ మినప్పప్పుని వేసి కొంచెం ఫ్రై చేయాలి. ఇందులోనే 4-5 పచ్చిమిర్చి ముక్కల్ని, అలాగే 5-6 ఎండుమిరపకాయల్ని వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. 1 నిమిషం తర్వాత 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసి మరో 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. ఇక్కడ నేను పచ్చి కొబ్బరిని తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర పచ్చి కొబ్బరి అవైలేబుల్లో లేకపోతే వేయించి పొట్టు తీసిన పల్లీలనైనా యూజ్ చేయొచ్చు. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేశాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మళ్ళీ ఇదే ప్యాన్లోకి 1-2 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకొని 2 సన్నగా తరిగిన టమాటా ముక్కల్ని, అలాగే మనం చేసే చట్నీ అనేది కొంచెం పుల్లగా రావడానికి 1 టీ స్పూన్ చింతపండుని వేసి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టి 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. టమాటాలు అనేవి మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి. చూడండి, టమాటాలు అనేవి ఇలా 70% ఫ్రై అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి
అన్నీ కూడా పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి మనం ముందుగా ఫ్రై చేసిన పచ్చికొబ్బరిని తీసుకుందాం. ఇందులోనే 4-5 వెల్లుల్లిపాయల్ని అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి ఫస్ట్ వీటన్నిటిని గ్రైండ్ చేయాలి. ఇలా వీటిని ఫస్ట్ గ్రైండ్ చేశాక ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసిన టమాటాను వేసి గ్రైండ్ చేసుకుందాం. వాటర్ అవసరం అనిపిస్తే కొంచెం నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక ఈ చట్నీని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు చట్నీలోకి పోపును ప్రిపేర్ చేద్దాం. పోపు గిన్నెలోకి 2 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకొని, ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ శనగపప్పు, మినప్పప్పుని తీసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలను వేసి ఫ్రై చేయండి. ఇందులోనే 1 ఎండుమిరపకాయ ముక్కల్ని అలాగే కరివేపాకులు వేసి పోపుని బాగా ఫ్రై చేయాలి. అలాగే మీకు పోపులో ఇంగువ ఫ్లేవర్ ఇష్టం ఉంటే కొంచెం ఇంగువనైనా తీసుకోవచ్చు. పోపు ఇలా బాగా ఫ్రై అయ్యాక చట్నీలో వేసి కలపడమే. అంతే, ఎంతో టేస్టీగా చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఈ చట్నీ ఆలూ పూరీలోకే కాదు, మామూలు పూరీలోకైనా, చపాతీలోకైనా, దోశ ఇడ్లీలోకైనా చాలా బాగుంటుంది. ఈవెన్ అన్నంతో తిన్నా చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇలా మనం చట్నీని ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మిగతా ప్రాసెస్ని చూద్దాం. 15 నిమిషాల తర్వాత పిండిని తీసుకొని మరోసారి బాగా మిక్స్ చేయండి. పిండి అనేది సాఫ్ట్గా కాకుండా సెమీ సాఫ్ట్గా ఉండేట్లు చూడండి. ఇప్పుడు పిండిని చిన్న చిన్న బాల్స్లా డివైడ్ చేసుకుందాం. ఇలా డివైడ్ చేశాక ఒక్కొక్క బాల్ని తీసుకొని మిగతా పిండి ముద్దలు ఆరిపోకుండా మళ్ళీ కవర్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు కొంచెం పొడి పిండిని చల్లి పూరీలా రోల్ చేసుకుందాం. ఇలా పొడి పిండిని అప్లై చేయడం ఇష్టం లేకపోతే ఆయిల్ని పెడుతూ కూడా పూరీలా చేయొచ్చు, లేదా పూరీ మెషిన్లో ప్రెస్ చేస్తూ కూడా పూరీలా ప్రిపేర్ చేయొచ్చు. ఇలా చేసిన పూరీలను ఫ్రై చేయడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేయండి. ఆయిల్ బాగా వేడయ్యాకే మనం పూరీలను ఫ్రై చేయాలి. ఆయిల్ వేడవక ముందే మనం పూరీని వేస్తే పూరీకి ఆయిల్ బాగా పడుతుంది. కాబట్టి ఆయిల్ బాగా వేడయ్యాక పూరీని వేసి ఇలా వేడివేడి ఆయిల్ని పూరీ పైన వేస్తూ ఉంటే పూరీ అనేది ఫ్లఫీగా పొంగుతుంది. ఇలా ఆయిల్ వేస్తూ ఉండగానే పూరీ అనేది పూర్తిగా పొంగుతుంది. ఇలా పూర్తిగా పొంగిన పూరీని మరో పక్కకి స్లోగా టర్న్ చేసి మరో పక్కన కూడా బాగా ఫ్రై చేయాలి. అయితే మీకు పూరీ అనేది క్రిస్పీగా రావాలంటే వేడివేడి ఆయిల్లో పూరీ వేశాక మంటను కొంచెం తగ్గించి పూరీని ఫ్రై చేయండి. అలా ఫ్రై చేస్తే పూరీ అనేది పొంగడమే కాదు, పొంగిన పూరీ అనేది కొంచెం క్రిస్పీగా రెడీ అవుతుంది. అంటే ఆయిల్ వేడయ్యాక పూరీని వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తే పూరీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది అన్నట్టు. ఇలా చేసిన పూరీని వేడివేడిగా సర్వ్ చేయండి. చల్లారితే మెత్తబడతాయి, కాబట్టి మోస్ట్లీ వేడివేడిగా తినడానికి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, క్రిస్పీగా ఆలూ పూరి, టేస్టీగా ఈ చట్నీ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇంట్లో ఓసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటాయి, మీకు తప్పకుండా నచ్చుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.